శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా ఎన్నో విషయాలు ఎన్నో రెమెడీస్ చెప్తుంటాం. అందులో భాగంగానే యజ్ఞాలు చేయమంటాం, యాగాలు చేయమంటాం, జపాలు చేయమంటాం, దానాలు చేయమంటాం, కొన్ని కర్మ సిద్ధాంత ప్రకారం కొన్ని కర్మలు చేయమంటాం, కొన్ని సేవలు చేయమంటాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఎటువంటి దానం చేసినా, ఎటువంటి కర్మలు చేసినా, ఎటువంటి జపాలు చేసినా, హోమాలు చేసినా, ఇవన్నీ అంటే రుగ్మతలు అంటే శరీరంలో రుగ్మతలు గ్రహరీత్యా మనకున్న దోషాలు నివృత్తి చేయడం కోసమని, దాని యొక్క ప్రభావం అనేది తగ్గడం కోసమని మనం చేసే భాగం అన్నమాట. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా ఎన్నో నియమాలు పాటించడం కోసమని కొన్ని కొన్ని క్రియలు చేయమని చెప్తుంటామన్నమాట. అంటే దోషము నివృత్తి చేసేది జపం ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ, మంత్రమే సర్వజ్ఞం ఈ కలియుగంలో కాబట్టి మంత్రం ద్వారా కానీ శరీరంలో దోషాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అలాంటప్పుడు నివృత్తి అయిన శరీరంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడానికి మనం వాడేది ఏంటంటే రత్నాలు అంటామన్నమాట. మన శరీరమే ఒక యంత్రంగా భావించి మనం మాట్లాడేది ఒక మంత్రంగా భావిస్తే మనం ధారణ చేసేది ఒక రత్నం అన్నమాట. చక్కటి రత్నాలు ధారణ చేసి లక్కీ జెమ్స్ అంటుంటాం. ఎప్పుడైతే ధారణ చేస్తాం అది సూర్యకిరణాల నుండి ఆ రత్నం మీద పడి ఆ రత్నం నుండి మన శరీరంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక పక్కన వెళ్ళిపోతుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుందన్నమాట. మంచిదంటే ఒకటి యాంటీబయాటిక్ లాగా, ఇంకోటి టాబ్లెట్స్ లాగా, ఒక డాక్టర్ ఏ విధంగా అయితే రెండు ఇస్తాడో అదేవిధంగా ఏంటంటే మంత్రం అనేది శరీరంలో దోషాన్ని నివృత్తి చేస్తుంటుంది, రత్నం అనేది శరీరంలోకి మనకు రావాల్సిన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందన్నమాట. ఆ విధంగా దృష్టిలో పెట్టుకుంటూ ఏ లగ్నం వాళ్ళు, ఏ రాశి వాళ్ళు, ఏ దశల వాళ్ళు ఎటువంటి రత్నాధారణ చేయాలని చెప్పేదే రత్నశాస్త్రం అని చెప్తుంటారన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇది ఒక భాగం కాబట్టి జ్యోతిషాస్త్రం యజ్ఞయాగాలు ఏ విధంగా ఒక భాగమో క్రియాశీలలో మనకు కనబడుతుంటాయో జ్యోతిషాస్త్రం రత్నశాస్త్రం కూడా ఒక అద్భుతమైన శాస్త్రంగా మనం చెప్తారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటూ మేషలగ్నానికి ఏ రత్నాన్ని మనం వాడితే బాగుంటుంది అన్నది దాన్ని మనం విశేషం మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మేషలగ్నానికి వచ్చినప్పుడు అంటే మేషలగ్నానికి ఏ లగ్నమైనా 159 కాంబినేషన్ అని ఒక ఉత్తమైన కాంబినేషన్ మనం చెప్తుంటాం. అందులో భాగంగా ఏంటంటే మేషలగ్నము వెంట ఫస్ట్ చూసుకోవాల్సిన లగ్నానికి యోగకారకుడు ఎవడు, లగ్నానికి రాజయోగం ఇచ్చేవాడు ఎవడు, రుద్ర లగ్నానికి నీచుడెవడు, అదేవిధంగా లగ్నానికి దోషి ఎవరు. సో మేషలగ్నం వారు ఖచ్చితంగా పాటించాల్సిన భాగంలో భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన కనకపుష్యరాగం పెట్టుకుంటే ఆ లగ్నాల వారికి చక్కగా గురుబలంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తుంటామన్నమాట. అదేవిధంగా మేషలగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు సంబంధించిన పకడం కూడా వాళ్ళకి చక్కగా ఎంతో అన్యోన్యంగా మంచి స్థితి తీసుకురావడానికి, ఒక ధైర్య సాహస లక్ష్మిగా ముందు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది చెప్తామన్నమాట. అదేవిధంగా మేషాన్ని చూసుకుంటే మేషం, వృషం, మిథునం, కర్కాటకం, సింహం, పంచమాధిపతి ఎవరు అంటే రవి. రవి అన్నవాడు అద్భుతంగా ఒక స్థితి, ఒక స్టేటస్ ఇచ్చేవాడు కాబట్టి దానికి సంబంధించిన రత్నం పెట్టుకుంటే ఫలితం బాగుంటుంది చెప్తామట. ఇది లగ్న ప్రకారం చెప్పినప్పటికీ ముందు ముందు ఎన్నో చాప్టర్స్లోని ఎన్నో వీడియోస్ని ఫర్దర్గా ఇంకేంటి రత్నాలు పెట్టుకుంటే ఎటువంటి యోగాలు వస్తాయని వివరంగా తెలుసుకుందాం. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.